ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికి వందనాలు. మరొకసారి మిమ్మల్ని కలుసుకోవడానికి కృప చూపిన దేవునికి నేను స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి మన పాఠ్యభాగంలో యేసుక్రీస్తు ప్రభు యొక్క వంశావళి, అంటే ఎవరిలో నుంచి ఆయన వచ్చాడు అనేది మనం కూలంకషంగా చర్చించాం. దానికి దాంట్లో నుంచి మనం గ్రహించిన విషయాలు, యేసుక్రీస్తు అబ్రహాం కుమారుడు అనబడ్డాడు, యేసుక్రీస్తు ప్రభు దావీదు కుమారుడు అనబడ్డాడు, అబ్రహాం కుమారుడు అనబడినప్పుడు ఆయన ఆశీర్వదించబడ్డాడు, ఆయన జన్మల ద్వారా ఆశీర్వదించబడ్డాడని చూసాం. దావీదు కుమారుడు అని పిలువబడ్డప్పుడు దేవుడు తన ద్వారా రాజ్యాన్ని స్థిరపరిచినట్టుగా మనం చూస్తాం. ఆయనకు వచ్చిన తరాల్లో మనం చూస్తే నిన్నట్టు మన పాఠ భాగంలో కొన్ని విషయాలు ఇవి. వివిధ రకాల వ్యక్తులు ఉన్నారు, రాజులు ఉన్నారు, కార్పెంటరీ వర్క్ చేసేవాళ్ళు ఉన్నారు, అన్యులు ఉన్నారు, వేశ్యులు ఉన్నారు. దేవుడు అంతగా తను తను తగ్గించుకొని ఈ భూమి మీదకి రావటం మనం చూసాం. ఈరోజు దాని కంటిన్యూస్గా మరొక పాఠ్యభాగాన్ని మనం చూద్దాం. మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం ఈరోజు పాఠ్యాంశంగా తీసుకొని కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. మొట్టమొదటిగా 18వ వచనాన్ని మనం చూస్తే, మత్తయి సువార్త మొదటి అధ్యాయం 18వ వచనాన్ని మనం చూస్తే, యేసుక్రీస్తు ప్రభువారు పుట్టుక గురించి మత్తయి మాట్లాడటం మనం చూస్తూ ఉంటాం. ఏ విధంగా ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు, ఏ విధంగా మరియా గర్భాన్ని ధరించుకుంది అనేది మనం చూస్తూ ఉంటాం. 18వ వచనం నేను చదువుతున్నాను. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియా యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. గమనించాల్సిన విషయం, ఆయన తల్లి అయిన మరియా యేసేపుకు ప్రదానం చేయబడిన తర్వాత వారేకము కాక మునుపు, అంటే ప్రదానం చేయబడింది, వారింకా శారీరకంగా కలవలేదు. ఆ కాలంలో ప్రదానం చేయబడటం అంటే దాదాపుగా పెళ్ళి అయిపోయినట్టుగా మనం భావిస్తూ ఉంటాం. ద్వితీయోపదేశకాండ 20:7 వచనం చూస్తే, ప్రదానం చేయబడిన తర్వాత పురుషుడు కనుక చనిపోతే వేరొక వ్యక్తి ఆ స్త్రీని పెళ్లి చేసుకోవచ్చు. అంటే ప్రదానం చేయబడింది అంటే కనుక ఆ స్త్రీకి దాదాపుగా వివాహం అయినట్టుగానే మనం భావిస్తాం ఆ రోజున కల్చర్ ప్రకారం, యోధుల కల్చర్ ప్రకారం. ఇక్కడ ప్రదానం చేయబడింది యేసేపుకి, మరీకి ప్రదానం చేయబడింది, కానీ వారు ఇంకా శారీరకంగా కలవలేదు. దెర్ ఇస్ నో సెక్షువల్ రిలేషన్ బిట్వీన్ మేరీ అండ్ జోసెఫ్ అనేది మనం గమనించాలి. మరి గర్భం ఎలా వచ్చింది అంటే, పరిశుద్ధాత్మ వలన తను గర్భవతిగా ఉండటం చూస్తూ ఉంటాం. అంటే పరిశుద్ధాత్మ తనను ఆవరించాడు, పరిశుద్ధాత్మ వలన తను కన్జీవ్ అయింది అనేది వాక్యం సెలవిస్తూ ఉంది. మరీకి దూత ప్రత్యక్షమై ఒక మాట చెప్పాడు. ఈ విషయాన్ని లోకా సువార్తలో మనం చూస్తాం. మొదటి అధ్యాయం 26 వచనం నుంచి మనం చూస్తే, దూతకి మరీకి జరిగిన సంభాషణ మనం చూస్తూ ఉంటాం. లోకా సువార్త మొదటి అధ్యాయం 26 వచనం నుంచి నేను చదువుతున్నాను. 6వ నెలలో గబ్రియేలు అనే దేవదూత గలిలీయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యేసేపును ఒక పురుషునికి ప్రదానం చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఇక్కడ దేవుని దూత దావీదుకు ప్రదానం చేయబడిన మరియా యొద్దకు దేవుని చేత పంపబడ్డాడని మనం చూస్తూ ఉన్నాం. ఆ కన్యక పేరు మరియా. 27:8 వచనం చదువుతున్నాను. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, ఆమె అంటే ఇక్కడ మరియా, దూత లోపలికి వచ్చి మరియను చూసి ఏమని చెప్తున్నాడంటే, దయాప్రాప్తురాలా, నీకు శుభము, ప్రభువు నీకు తోడయ్యున్నాడని చెప్పాను. దూత అన్నాడు, నీకు శుభం జరుగుతుంది, దేవుడు నీకు తోడయ్యున్నాడు, గాడ్ ఈజ్ విత్ యూ, నీకు శుభం జరుగుతుంది అని చెప్పినప్పుడు మరియా భయపడింది. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి 29వ వచనం ఇలా అంటుంది, ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొని చున్నగా దూత అంటున్నాడు, మరియా భయపడకము, దేవుని వల్ల నువ్వు కృప పొందావు, పైన ఏమో దేవుని వల్ల నువ్వు దయ పొందుకున్నావు, నీకు శుభం జరుగుతుంది అన్నాడు. ఇక్కడ దేవుని వల్ల నువ్వు కృప పొందుకున్నావు అంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు. ఏంటా కృప అంటే చెప్తున్నాడు అనమాట. ఏంటా కృప, ఇదిగో నీవు గర్భం ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఏం చేస్తావంటే నువ్వు పొందుకున్న కృప లేకపోతే దేవుడు నీకు ఇచ్చిన దయ ఏంటంటే, నీవు పరిశుద్ధాత్మల గర్భాన్ని పొందుకుంటావు, నువ్వు ఒక కుమారుని కంటావు, ఆయనకు యేసు అని పేరు పెడతావు, నువ్వు గర్భాన్ని పొందుకుంటావు, యేసు అని పేరు పెడతావు అని చెప్పాడు. 32వ వచనం చూస్తే, ఆయన గొప్పవాడై సర్వోన్నతిని కుమారుడు అనబడును, ప్రభు అయిన దేవుడు ఆయన తండ్రి అయిన దావీదు సింహాసనమును ఆయనకిచ్చును. నిన్నటి పాటి భాగాలు మనం చూసాం, దావీదు యొక్క సింహాసనాన్ని దేవుడు ఆయనకిస్తాడు. ఇక్కడ మరియా ఏ విధంగా గర్భం ధరిస్తుందో
దేవదూత మాట్లాడుతున్నాడు, నీకు కృపొందుకున్నావు దేవుని ద్వారా, నీవు ఒక కుమారుడికి పుడతాడు, నీవు గర్భం ధరిస్తావు, ఒక కుమారుని కంటావు, ఆ కుమారుడు దేవుని కుమారుడు అనబడతాడు, దావీదుకు దేవుడు వాగ్దానం చేసిన సింహాసనాన్ని ఇదిగో నీ కడుపును పుట్టే కుమారుడు స్థిరపరుస్తాడు అని సెలవిచ్చినప్పుడు మరీ భయపడింది. ఇది నాకు ఎలాగ జరుగుతుంది, నేను పురుషుని ఎరగని దాన్ని గనక కదా, నాకు ఎలా జరుగుతుందని భయపడ్డప్పుడు దేవుని దూత చెప్పాడు, ఇది నీ వల్ల జరిగేది కాదు, దేవుని కృప, దేవుని వరం అది, దేవుడు పరిశుద్ధాత్మశక్తి నిన్ను కమ్ముకుంటుంది, నువ్వు పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించుకుంటావు అన్నప్పుడు మరియా ఆ మాటకు తలొంచింది. వాస్తవంగా గమనించాల్సింది ఏంటంటే, మనం ఆ కాలంలో గర్భం అయితే గనక, పెళ్లి కాకముందే గర్భం వస్తే ఆ పాపానికి తగిన శిక్ష ఏంటంటే రాళ్లతో కొట్టి చంపటం. వ్యభిచారులకు వేసే శిక్ష ధర్మశాస్త్రం ప్రకారం రాళ్లతో కొట్టి చంపటం. అంటే మనుషులు, సమాజం తనని చంపుతుందని తెలిసిన మరియా ఇక్కడ దేవుని చిత్తానికి తలంచడం నిజంగా మనం గమనించాలి. మరియను ఈ విషయంలో అభినందించక తప్పదు. దేవుడు తన సంకల్పాలను నెరవేర్చుకోవటానికి ఏ విధంగా కొంతమంది వ్యక్తుల్ని ఏర్పాటు చేసుకున్నాడో మనం చూస్తూ ఉంటాం. ఇది ఎలా జరుగుతుంది, నిజమే మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి సమస్తం సాధ్యమే. పరిశుద్ధాత్మ వల్ల ఎలా తన గర్భాన్ని ధరించింది నిజంగా మన ఆలోచనకు అందదు. అయినప్పటికీ దేవుడు దాన్ని సుసాధ్యం చేసి మరీ గర్భంలో నుంచి రావటం మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు ఏకం కాక మునుపు, ఎందుకని వాళ్ళు ఏకం కాక మునుపు అని రాసిపెట్టారంటే, వాళ్ళు ఏకమైతే కనుక, అంటే నిజంగా మనుషులిద్దరు ఈ స్త్రీ పురుషుల కలయిక వల్ల కనుక పుట్టిన వ్యక్తి మళ్ళీ పాపగానే సంతరించుకుంటాడు. ఆదాము స్వభావం, ఆదాము లాంటి పాపం ఈ వ్యక్తి కూడా సంతరించుకుంటాడు. అందుకనే వాళ్ళు ఏకం కాక మునుపు దేవుడు మరి యొక్క గర్భాన్ని వాడుకున్నాడు, కానీ పాప స్వభావాన్ని ఆయన ధరించుకోలేదు, జీన్స్ రాలేదు, ఎడామిక్ నేచర్ రాకుండా ఉండటం కోసం, శరీరాన్ని ధరించుకోవటం కోసం, ఆదాము స్వభావం రాకుండా ఉండటం కోసం దేవుడు ప్రత్యేకంగా వారి ఏకం కాక మునిపే పరిశుద్ధాత్మ వల్ల ఇదిగో పుట్టడం, గర్భం ధరించుకోవటం మనం చూస్తూ ఉన్నాం. నిజమే దేవుడు మనిషిగా వచ్చాడు కానీ పాపరహితుడు. యేసుక్రీస్తు వారు చనిపోయమని చెప్పారు, నాలో పాపం ఉందని మీరు ఎవరైనా నిరూపించగలరా అన్నప్పుడు ఆయనలో పాపం ఉందని ఏ వ్యక్తి నిరూపించలేకపోయాడు, పిలాతు కూడా నిరూపించలేకపోయాడు. అందుకని ఆయన మనిషే కానీ పాపరహితుడు. దేవుడు మనిషిగా వచ్చాడు కానీ పాపం లేకుండా పుట్టడం మనం చూస్తూ ఉన్నాం. పరిశుద్ధాత్మల్న గర్భవతిగా ఉన్నది. ఇక్కడ ఏసేపు తనని విడిచిపెట్టాలి అని ఏసేపు అనుకోవటం మనం చూస్తూ ఉంటాం. 19వ వచనంలో, ఆమె భర్త అయిన ఏసేపు నీతిమంతుడయ్యుండి. ఏసేపుని వాక్యం ఏం చెప్తుందంటే నీతిమంతుడు, మంచి వ్యక్తి. ఎట్లా మనం చెప్తామంటే, అక్కడే చెప్పాడు, ఆమెను అవమానపరచడం వల్ల రహస్యం కావని విడనాడ ఉద్దేశించాడు. వాళ్ళని మరియని 10 మందిలో పెట్టి, ఇదిగో ప్రదానం చేయబడిన ఈ స్త్రీ గర్భం ధరించుకుందని అవమానపెట్టి తనని బాధ పెట్టి విడిచిపెట్టాలనుకోకుండా రహస్యంగా, తనను అవమానపరచకుండా రహస్యంగా విడిచిపెట్టాలని మనసులో అనుకున్నాడు ఏసేపు. తను నీతిమంతుడు, అతడు ఆలోచించుకుంటున్నాడు ఆ సంగతుల గురించి. 20వ వచనం మనం చూస్తాం, అతడు ఈ సంగతులను గురించి ఆలోచించుకొని చుండగా ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై. ఎప్పుడైతే ఏసేపు మరిని రహస్యంగా విడిచిపెట్టాలి అని ఆలోచించుకుంటున్నాడో, ప్రభువు దూత మరలా మరీకి ప్రత్యక్షమైన ప్రభువు దూత మరలా ఏసేపు కూడా ప్రత్యక్షమయ్యి స్వప్నంలో కలలో ఇలా సెలవిస్తూ ఉన్నాడు. దావీదు కుమారుడు అని ఏసేపు, 20వ వచనం నేను చదువుతున్నాను, దావీదు కుమారుడు అని ఏసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకున్నటకు భయపడకుము, ఆమె గర్భం ధరించింది పరిశుద్ధాత్మ వలన కలిగినది. నువ్వు నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి భయపడొద్దు, డోంట్ ఫియర్. తను ఏ తప్పు చేయలే, తను ఏ పాపం చేయలేదు, తను నీతిమంతురాలే. ఆమెను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు. అయితే తనకు వచ్చిన గర్భం దేనివల్ల వచ్చిందంటే పరిశుద్ధాత్మలో వచ్చింది, దేవుని శక్తితో తను గర్భాన్ని ధరించుకుంది. కాబట్టి ఆమెను చేర్చుకోవటానికి నువ్వు భయపడొద్దు అని దేవుని దూత దావీదు కుమారుడు అని ఏసేపుకి సెలవిచ్చడం మనం చూస్తూ ఉన్నాం. అయితే ఆ కుమారుడు ఎలా ఉంటాడు, ఏం చేస్తాడు అనేది దేవుని దూత ఏసేపుతో కూడా మాట్లాడుతున్నాడు. ఇందాక లోక సువార్తలు మనం చూసే మొదటి అధ్యాయంలో, ఇదిగో నీ కడుపును పుట్టే కుమారుడు దావీదు రాజ్యాన్ని స్థిరపరుస్తాడని మరీకి సెలవిచ్చాడు. ఇక్కడ దేవుని దూత ఏసేపుతో కూడా మాట్లాడుతున్నాడు. 21వ వచనంలో, ఆమె ఒక కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదు అనిను. ఏసేపుకి దేవుని దూత సెలవిస్తూ ఉన్నాడు ఏమనంటే, ఇదిగో మరీకి పుట్టబోయే కుమారుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఒక పని చేస్తాడు, ఒక పర్పస్తో ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. ఏంటా పర్పస్ అంటే, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు.
యేసుక్రీస్తు ప్రభువారికి మరొక పేరు ఏంటంటే రక్షకుడు. దేని నుంచి రక్షిస్తాడంట? తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షిస్తాడు, ఆయనే విడిపిస్తాడు. కాబట్టి ఆయనకు యేసు అని పేరు పెట్టదు. యేసు అనే పేరుకి అర్థం ఏంటంటే రక్షకుడు. జీసస్ ఈజ్ ద సేవియర్. దేనిలోంచి ఆయన రక్షిస్తాడు? ఉదాహరణకి ఏదైనా అగ్ని ప్రమాదం జరుగుతుంది అనుకోండి, ఎవరైనా వచ్చి అగ్ని ప్రమాదంలో చిక్కుకున్న వాళ్ళని కొన్ని మిలిటరీ బలగాలు ఎవరైనా వచ్చి వాళ్ళని విడిపిస్తారు, రక్షిస్తారు. కొంతమంది రక్షణలోకి రాకుండా ఆ అగ్ని ప్రమాదంలో చనిపోవచ్చు కూడా. అట్లా అగ్ని ప్రమాదం నుంచి తప్పించే వాళ్ళు ఏమిటంటే రక్షకుడు. పెద్ద ఆపద నుంచి తప్పిస్తారనమాట, వాళ్ళని రక్షకుడు అంటాం. కానీ ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు దేనికి రక్షకుడు అంట? పాపముల నుంచి విడిపించే రక్షకుడు. ఎవరిని పాపం నుంచి విడిపిస్తాడు? తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షించును గనుక ఆయనే అని మన ఆ మాట మనం గమనించాలి. ఎవరు పాపులంట? అందరూ పాపులే. వాక్యం ఏం చెప్తుందంటే మనుషులందరూ పాపం చేశారు, దేవుడు అనుగ్రహించి మహిమను పోగొట్టుకున్నారు. ప్రతి వ్యక్తి జన్మతః పాపే కర్మతః పాపే. పాపంలోనూ పుట్టాడు. దావీదు అంటాడు కీర్తనకారుడు, నేను నా తల్లి గర్భంలోనే పాపిగా ఉన్నాను. 51వ కీర్తనలో మాట్లాడతాడు, నేను నా తల్లి గర్భంలో ఉండగానే పాపినైపోయాను, నేను పుట్టకముందే పాపిని, పాప స్వభావం నాకు వచ్చింది, భ్రష్టత్వం నాకు వచ్చింది. ప్రతి వ్యక్తి పుడతా పుడతానే పాపమనే సర్టిఫికేట్తో పుడుతున్నాడు. తనే తప్పు చేయనప్పటికీ ఆదాము నుంచి వచ్చిన పాపం తను సంతరించుకున్నాడు. ఆదామును బట్టి ఆదాము నుంచి వచ్చిన సంతానాలన్నీ కూడా పాపంగా పరిగణించబడ్డాయి. ఎలా ఈ పాపం చేసినప్పుడు ఏం సంభవించిందంటే గమనించాలి, మనిషి ఎప్పుడైతే దేవునికి విరోధంగా పాపం చేశాడో దేవునితో సంబంధం తెగిపోయింది. దాన్ని ఆత్మీయ సంబంధం అంటాం, స్పిరిచువల్ రిలేషన్ అంటాం. అంటే ఆత్మరూపులు ఉన్న దేవుడు ఆదామును సృష్టించినప్పుడు మాట్లాడాలనుకున్నాడు, మాట్లాడాడు, తన ఉద్దేశాలను చెప్పాడు. ఆ స్పిరిచువల్ రిలేషను ఆదాముకి దేవునికి ఉంది. ఎప్పుడైతే పాపం చేశాడో ఆత్మ సంబంధంగా ఒంటరైపోయాడు. అంటే స్పిరిచువల్ రిలేషన్ అనేది బ్రేక్ అయిపోయింది, దేవునితో సంబంధం తెగిపోయింది. రెండోది ఆదాముకి సృష్టితో ఉన్న సంబంధం కూడా తెగిపోయింది. ఆదాం పాపం చేసినప్పుడు సృష్టి కూడా శపించబడింది. ఇదిగో నీకు ముళ్ళ తీగలు, రచ్చపదలు మొలిపిస్తుంది, నువ్వు బ్రతుకు దినాలన్నీ కష్టపడి పనిచేస్తావు, నువ్వు బ్రతకాలంటే కష్టపడి పనిచేసి వ్యవసాయం చేసి పంటను చేసుకోవాలి, ఇదిగో నీ నిమిత్తం ఈ భూమి శపించబడింది. అంటే సృష్టితో కూడా సంబంధం తెగిపోయింది. దీన్ని బయోలాజికల్ రిలేషన్ అంటాం. అంటే సృష్టికి మనిషికి ఉన్న సంబంధం, ఈ బయోలాజికల్ రిలేషన్ కూడా పాడైపోయింది. మొదటగా స్పిరిచువల్ రిలేషన్, ఆదాముకి దేవునికి ఉన్న స్వభావం సంబంధం పాడైంది. ఆదాముకి సృష్టితో ఉన్న సంబంధం, రెండో సంబంధం కూడా పాడైపోయింది. అంటే పాపం వల్ల వచ్చిన కాన్సిక్వెన్సెస్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్ అంటాం, పాపం వల్ల వచ్చిన పర్యవసానాలు. మూడవది ఆదాము సాటి వ్యక్తితో కూడా సంబంధాన్ని పాడు చేసుకున్నాడు, తెగిపోయింది. అంటే దాన్ని సోషలాజికల్ రిలేషన్ అంటాం. ఏ విధంగా అయితే దేవునితో స్పిరిచువల్ రిలేషన్ బ్రేక్ అయిపోయింది, బయోలాజికల్ రిలేషన్ సృష్టితో బ్రేక్ అయిపోయింది, తర్వాత సాంఘికపరమైన సంబంధం సోషలాజికల్ రిలేషన్ అంటాం, సాటి వ్యక్తిని ప్రేమించలేడు. ఎప్పుడైతే పాపం చేశాడు ఆదాము అన్నాడు, ఇదిగో నువ్వు పాపం చేసావని ఆదాము అని దేవుడు అడిగినప్పుడు, నువ్వు నాతో ఉండడానికి వచ్చిన ఇచ్చిన ఈ స్త్రీయే తను కొన్ని పళ్ళు దీన్ని నాకు ఇచ్చింది, ఒకవేళ ఈ స్త్రీని నువ్వు నాకు ఇవ్వకుంటే నేను పాపం చేసేవాడిని కాదు. అంటే పాపం చేసిన మనిషి భ్రష్టత్వం ఏ విధంగా వచ్చిందంటే ఆ పాపం ఇండైరెక్ట్గా దేవుని మీదకే నెట్టేస్తున్నాడు, సాటి వ్యక్తి మీదకే నెట్టేస్తున్నాడు, సాకులు చెప్తూ ఉన్నాడు. సాటి వ్యక్తితో ఉన్న సంబంధం కూడా పాడైపోయింది. ఇది థర్డ్ రిలేషన్, ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్లో సాటి వ్యక్తితో సంబంధం కూడా పాడైపోయింది. నాలుగవదిగా ఆదాము తనలో తనే నెమ్మదిని, శాంతిని, సమాధానాన్ని, సంతోషాన్ని, దేవుడిచ్చిన వాటన్నిటినీ పోగొట్టుకున్నాడు. దాన్ని సైకలాజికల్ రిలేషన్ అంటాం. స్పిరిచువల్ రిలేషన్తో దేవునితో బ్రేక్ అయిపోయింది, బయోలాజికల్ రిలేషన్ సృష్టితో బ్రేక్ అయిపోయింది, సోషలాజికల్ రిలేషన్ సాటి వ్యక్తితో బ్రేక్ అయిపోయింది, సైకలాజికల్ రిలేషన్ తనలో నెమ్మది లేకుండా, శాంతి సమాధానం లేకుండా ఒంటరిడు అయిపోయాడు. ద కాన్సిక్వెన్సెస్ ఆఫ్ సిన్, వీటి ద్వారా వచ్చిన ఫలితం ఏంటంటే ఒంటరైపోయిన వ్యక్తి నరకానికి పోతాడు. ఈ పండు తిని తిన మనం నిశ్చయంగా చచ్చిపోతావు. ఏంటా చచ్చిపోవడం అంటే ఇట్ ఈస్ ద స్పిరిచువల్ డెత్. ఆత్మీయంగా నువ్వు చచ్చిపోతావు, ఆత్మీయంగా దేవునికి దూరం అయిపోతావు, నరకానికి వెళ్ళిపోతావు. అది దేవుడు సెలవిచ్చిన మాట, దేవుడు పాపం చేసిన వ్యక్తికి ఇచ్చిన పనిష్మెంట్ అది. కాబట్టి మనుషులందరూ ఆదాము దగ్గర నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి ఆదాము ద్వారా సంక్రమించిన ఈ పాపాన్ని, నాలుగు రకాలుగా ఒంటరిగా చేసిన ఈ పాపాన్ని, ఈ పాపం నుంచి దేవుడు రక్షిస్తాడు. రక్షించే వ్యక్తి కావాలి. యాక్చువల్గా రక్షించే వ్యక్తి కోసం ఎదురు చూశారు. మన పాత నిబంధనల ఆఖరి అధ్యాయం మలాఖీ గ్రంథం మనం చూస్తాం, కొత్త నిబంధనల మొదటి అధ్యాయం మత్తయి సువార్తకి మనం చూస్తాం. ఈ మలాఖీ గ్రంథానికి మత్తయి సువార్తకి మధ్య అంతరం సుమారుగా 400 సంవత్సరాలుగా
భావిస్తూ ఉంటారు. ఈ 400 సంవత్సరాల కాలాన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ద డార్క్ పీరియడ్, చీకటి యుగం అంటారు. ఏంటి ఎందుకని ఆ చీకటి యుగం అంటారంటే, ఈ 400 సంవత్సరాల్లో దేవుడు ఏ ప్రవక్తని పంపించలేదు, ఏ మాటలు ఇవ్వలేదు, దేవుడు సైలెంట్ అయిపోయాడు, దేవుడు నిశ్శబ్దంగా ఉన్నాడు. ఈ 400 సంవత్సరాల్లో దేవుడు ఏం చేస్తున్నాడో మనుషులకు అర్థం కాలేదు. ఎదురు చూస్తూ ఉన్నారు, మెస్సే వస్తాడు, విమోచకుడు వస్తాడు, పాపం నుంచి దేవుడు విడిపించడానికి దేవుడు ఒక వ్యక్తిని పంపిస్తానన్నాడు, ఆయన వస్తాడు వస్తాడని ప్రపంచం అంతా ఎదురు చూసింది. ఈ 400 ఇయర్స్లో దేవుడు సైలెంట్గా ఉన్నాడు, మనుషులు ఎదురు చూశారు. అప్పుడు కాలం పరిపూర్ణమైనప్పుడు దేవుడు యోసేపుని, మరియను, మరియ గర్భాన్ని దేవుడు ఎన్నుకొని పరిశుద్ధాత్మలను ఆ గర్భాన్ని ధరింపజేసి మరియ ద్వారా ఈ భూమి మీదకు రావటం మనం చూస్తూ ఉన్నాం. ఏం చేస్తాడంటే ఆయన, ఆయనకు ఒక ఉద్దేశం ఉంది, తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు. పాపం నుంచి రక్షించగలిగిన అగ్ని ప్రమాదాల నుంచి కొంతమంది రక్షించవచ్చు, ఆర్థిక ఇబ్బందుల నుంచి కొంతమంది రక్షించవచ్చు, లేకపోతే అనారోగ్య సమస్యల నుంచి కొంతమంది రక్షించవచ్చు, కొన్ని కొన్ని పెద్ద పెద్ద యాక్సిడెంట్ నుంచి కొంతమంది మనల్ని రక్షించవచ్చు, కాపాడవచ్చులే, కానీ పాపం నుంచి రక్షించగలిగిన ఒకే ఒక వ్యక్తి ఎవరంటే యేసుక్రీస్తు ప్రభువారు. అందుకని వాక్యం సెలవిచ్చింది 21వ వచనంలో, తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే, ఆయన మాత్రమే, ఆయనే రక్షిస్తాడు, ఆయన తప్ప లేడు. యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు, ఐఎమ్ ద వే, నేనే మార్గాన్ని, నేనే సత్యాన్ని, నేనే జీవాన్ని, నా ద్వారా తప్ప తండ్రి దగ్గరికి పరలోక రాజ్యం ఎవరూ వెళ్ళలేరు. ఆయనే రక్షకుడు, ఆయనే విమోచకుడు, నేనే గొర్రెలకు గొప్ప కాపరిని, గొర్రెలు పోవు ద్వారాన్ని నేనే. నేను ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చానంటే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, పాపిని తన పాపం నుంచి రక్షించడానికి వచ్చా. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుందంటే పాపం పోతుంది. యేసుక్రీస్తు నమ్ము ఈ రోజుల్లో చాలామంది యేసుక్రీస్తు ప్రభువారిని ఎందుకని నమ్ముకుంటున్నారంటే, భౌతిక సంబంధమైన వాటి కోసం నమ్ముకుంటున్నారు. డబ్బులు వస్తాయనో, లేకపోతే ఉద్యోగం వస్తుందనో, రోగాలు పోతాయనో, మరేదో పోతాయనో నమ్ముకుంటున్నారు. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు ద్వారా మనం సంపాదించుకుంది ఏంటంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకున్నాం. యేసుక్రీస్తు నమ్ముకుంటే ఏమొస్తుందంటే యేసుక్రీస్తు దొరుకుతాడు. యేసుక్రీస్తు ప్రభు నన్ను వెదకుడి, వెతుకున్న వానికి దొరకబడుతుంది, తట్టిన వానికి తెరవబడుతుంది, వెదుకుడి మీకు దొరుకుతుంది, తట్టుడి తీయబడుతుంది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు ఎందుకోసం ఈ భూమి మీదకి వచ్చారంట, వారి పాపం నుంచి తన ప్రజలను రక్షించడం కోసం వచ్చాడు. ఆయనకు ఒక పర్పస్ ఉంది. యేసుక్రీస్తు నమ్ముకుంటే రక్షించబడతాం, యేసుక్రీస్తుని మాత్రమే నమ్ముకుంటే రక్షించబడతాం. ఆయన ఒక్కడే మనల్ని పాపం నుంచి, సర్వమానవాళ్ళని పాపం నుంచి రక్షించగలడు. ఇద్దరు రక్షకుడు ఉండరు, లేకపోతే ప్రాంతానికి ఒక రక్షకుడు, కులానికి ఒక రక్షకుడు, మతానికి ఒక రక్షకుడు ఉండడు. దేవుడు కులానికి ఒక దేవుడు, మతానికి ఒక దేవుడు, ప్రాంతానికి ఒక దేవుడు, రాష్ట్రానికి ఒక దేవుడు, దేశానికి ఒక దేవుడు, నల్లజాతులకు ఒక దేవుడు, తెల్లజాతులకు ఒక దేవుడు ఉండడు. దేవుడు ఒక్కడే, ఒక్కడే ఉంటాడు. ఆయన క్యారెక్టర్ దేవుడు ఒక్కడే, సృష్టికర్త ఒక్కడే. సృష్టించబడిన వ్యక్తుల్ని దేవుడిగా పూజించే దుర్దినాల్లో మనం ఉన్నాం. సృష్టించబడిన వాళ్ళు దేవుడు అవడు. సృష్టించేసిన వ్యక్తే దేవుడు, సృష్టికర్త. ఆయన ఒక్కడే దేవుడు. ఫ్లోరాలిటీ దేవునికి ఆడకూడదు. దేవుడు ఒక్కడే, దేవునికి, మనిషికి, నరులకు మధ్యవర్తి ఒక్కడే. ఆయన యేసుక్రీస్తును నరుడు. తిమోతి పత్రికలో మనం చూస్తాం, దేవుడు ఒక్కడే, దేవునికి, నరులకు మధ్యవర్తి ఒక్కడే, ఆయన యేసుక్రీస్తు అనే నరుడు. యేసుక్రీస్తు ఎవరంటే రక్షించేవాడు. దేని నుంచి రక్షిస్తాడు? పాపము నుంచి రక్షిస్తాడు. కాబట్టి ఆయనకి ఏ పేరు పెడతారంటే, యేసు అని పేరు పెట్టుదువు అని దేవుని దూత యోసేపుతో చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. ఈ వచనాన్ని 22వ వచనంలో పాత నిబంధనలో ఆల్రెడీ దేవుడు వాగ్దానం చేశాడు. ఏమనంట, ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగిను. ఇమ్మానుయేలు అని పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. గాడ్ ఈజ్ విత్ అస్, ఇమ్మానుయేలు. పాత నిబంధనలో తన ప్రవక్తకు ఈ వాగ్దానం చేశాడు. ఏంటా వాగ్దానం? ఇదిగో కన్యక గర్భవతి కుమారుని కనుగు. కన్యక కుమారునికి అంటుంది, గర్భాన్ని ధరించుకుంటుంది. ఆయనకు ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. దేవుడు మనకు తోడని అర్థమిచ్చే పేరు పెడతారు. ఎవరికి దేవుడు వాగ్దానం చేశాడంటే, యెషయాకు దేవుడు వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తాం. మీకు బైబుల్ ఉంటే తీయండి, యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనంలో, కాబట్టి ప్రభువు తానే ఒక సూచన క్రియ మీకు చూపును. యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఆలకించుడి, కన్యక గర్భవతి కుమారుని కని, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టుదువు. ఏం జరుగుతుందంట? కన్యక గర్భవతి కుమారుని కంటుంది, అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెడతారు. యేసుక్రీస్తు పుట్టడానికి కొన్ని 100 సంవత్సరాల ముందు, యెషయా కాలంలో 600-700 సంవత్సరాల ముందు దేవుడు వాగ్దానం చేశాడు యెషయాకి. ఇదిగో కన్యక గర్భాన్ని ధరించుకుంటుంది, ఇదిగో అందరూ నెగ్లెక్ట్ చేయబడిన యోధయ దేశ బెత్లెహేములో కన్యమేరీ గర్భాన తను గర్భాన్ని ధరింపజేసి ఒక కుమారుని కంటుంది. ఆ కుమారుడు చేసే పని ఏంటంటే,
తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు. నిన్నటి పాఠంలో మనం చూసాం దేవుడు తన వాగ్దానాలను నెరవేర్చడంలో చాలా ఫెయిత్ఫుల్గా ఉన్నాడు, నమ్మకంగా ఉన్నాడు అనేది మనం చూస్తున్న అబ్రహాం మొదలుకొని దావీదు వరకు, దావీదు మొదలుకొని కార్పెంటరీ వర్క్ చేసే ఏసేపు వరకు తన వాగ్దానాలను నెరవేర్చుకోవటం కోసం దేవుడు ఏ విధంగా నమ్మశక్యంగా ఉన్నాడో, ఎంతైనా నమ్మదగిన వాడే, తన వాగ్దానం చేసిన దేవుడు మాట తప్పుడు, వాగ్దానం చేసినప్పుడు ఖచ్చితంగా ఆ మాటను నెరవేరుస్తాడు, నెరవేర్చి తీరుతాడు, వెనుకంజ వేయడు, ఏ విధంగా ఎంత నమ్మకంగా ఉన్నాడో నిన్నటి పాఠంలో మనం చూసాం. అదే నమ్మకత్వాన్ని యెషయాకు దేవుడు వాగ్దానం చేశాడు. ఇదిగో కన్యక గర్భాన్ని ధరించుకుని కుమారుని కంటుంది, ఆయనకి ఇమ్మానుయేల్ అని పేరు పెడతారు అన్న వాగ్దానం కొన్ని వందల సంవత్సరాల తర్వాత ఇదిగో ఈ రోజున నెరవేరటం మనం చూస్తూ ఉన్నాం. కన్యమేరీ ద్వారా ఆ కన్యకు ఎవరంటే మరియా, మరియ ద్వారా ఆ వాగ్దానాన్ని దేవుడు నెరవేర్పజేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ రండి మన వాక్య భాగంలోనికి. మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో 22వ వచనం మనం చూసాం. ఇదిగో కన్యక గర్భవతే కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేల్ అని పేరు పెట్టదు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతా జరిగింది. ఇమ్మానుయేల్ అని పేర్లకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. ఇప్పుడు ఏసేపు ఏం చేస్తున్నాడో మనం చూస్తే 24వ వచనం నుంచి ఏసేపు ఏం చేస్తున్నాడంట, ఏసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం ఏమని చెప్పాడు. ప్రభుదూత తనకు ఆజ్ఞాపించింది ఏంటంటే, ఇదిగో నీ భార్య అయిన మరియను చేర్చుకోవడానికి నువ్వు భయపడొద్దు, ఆమె నీతిమంతురాలే, ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భాన్ని ధరించుకుంది, ఆయనకు పుట్టబోయే వ్యక్తి తన ప్రజలను వారి పాపం నుంచి విడిపిస్తాడు, అదొక పర్పస్ ఉంది. ఈ వాగ్దానాన్ని దేవుడు యెషయాకి ఎప్పుడో వాగ్దానం చేశాడు, ఇప్పుడు మీకు చెప్తున్న మాటని, అదిగో ఆ ప్రవక్త ద్వారా జరిగేది నెరవేరటం కోసం నిన్ను మరీ ఎన్నుకున్నాడు, మరీ ద్వారా గర్భాన్ని ధరింపజేసుకొని ఈ భూమి మీదకు రాబోతున్నాడు, కాబట్టి నువ్వు ఆమెను చేర్చుకో, నువ్వు భయపడొద్దు అని చెప్పినప్పుడు నిజంగా ఏసేపు దూత మాటకు విధేయత చూపించడం మనం చూస్తూ ఉన్నాం. ఏంటో ఏమని చేస్తున్నాడంటే, ఏసేపు నిద్ర మేలుకొని ప్రభు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు చేసి తన భార్యను చేర్చుకొని ఏం చేస్తున్నాడంటే మరీని చేర్చుకున్నాడు. మేమిద్దరం ఉంది, మరియ నేను ఉంది ఎందుకంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే అని ఏసేపు అర్థం చేసుకున్నాడు. అందుకని ఏసేపుకి ఇవ్వబడిన మాట, ఇతడు నీతిమంతుడు, తనను అవమానపరచడం వెళ్లకుండా సైలెంట్గా తను విడిచిపెట్టాలనుకున్నాడు, తను మంచి వ్యక్తి అనేది దీన్ని బట్టి కూడా మనం చూస్తాం. వెంటనే దేవుని మాటకు విధేయత చూపించాడు. తన విడిచిపెట్టాలి, రహస్యంగా వదిలిపెట్టాలనుకున్న భార్యను ప్రేమించాడు, హక్కును చేర్చుకున్నాడు. మేమిద్దరం ఉంది, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం కోసమే నేను అర్థం చేసుకున్నాడు, దేవుని మాటకు విధేయత చూపించాడు, లోబడ్డాడు. ఎప్పుడైతే దేవుని మాటకు లోబడుతున్నారో, విధేయత చూపిస్తున్నారో, లోబడి విధేయత చూపించిన వ్యక్తుల ద్వారా దేవుడు తన సంకల్పాలను నెరవేర్పింపజేసుకోవటం చూస్తూ ఉన్నాం మనం. ఆది కాండం నుంచి మనం గమనిస్తే తన మాటకు విధేయత చూపించి, తన మాటకు లోబడి, తనకు భయపడిన వ్యక్తుల ద్వారా దేవుడు ఎన్నో కార్యాలు, తన సంకల్పాలు, తన వాగ్దానాలు నెరవేర్పజేసుకోవటం మనం చూస్తూ ఉన్నాం. ఈరోజు కూడా ఏసేపు మరియా జీవితాల నుంచి కూడా మనం దాన్ని గ్రహించవచ్చు. మొదట భయపడిన మరియా, ఇదిగో నేను కన్యను కదా, పురుషుని ఎరగనిదాన్ని కదా, ఇది నాకు ఎలా జరుగుతుందని తొందరపడ్డప్పుడు, భయపడ్డప్పుడు దేవుని దూత చెప్పాడు, నువ్వు భయపడొద్దు, ఇది పరిశుద్ధాత్మలో జరుగుతుంది, నువ్వు విధేయత చూపించని అడిగినప్పుడు వెంటనే మరియా, ఇదిగో ప్రభు దాసురాల్ని, నీ మాట చొప్పున జరగాలి, మేము ఇబ్బంది పడ్డా పర్లేదు, మేము కష్టపడ్డా పర్వాలేదు, సమాజం మమ్మల్ని వేలెత్తి చూపినా పర్లేదు, ఒకవేళ సమాజం మమ్మల్ని చిన్నచూపు చూసినా, పాపులు అని ముద్రేసినా పర్లేదు, ఇదిగో మీ చిత్తం జరగాలి, తండ్రి చిత్తం జరగాలి, దేవుని చిత్తం జరగాలి, నీ దాసురాల్ని నీ మాట చొప్పున జరగాలి అని మరియా విధేయత కలిగి తనను తాను దేవునికి అప్పగించుకున్నప్పుడు, చావైనా బ్రతుకైనా వీళ్ళు రాళ్లతో కొట్టిన చంపును గాక, అయినప్పటికీ నేను దేవుని చిత్తాన్ని జరిగించాలి అని తీర్మానం చేసుకొని మరియా దేవుని చిత్తానికి తలంచడం మనం చూస్తున్నాం. దేవుని చిత్తానికి తనను తాను అప్పగించుకున్న వ్యక్తి ద్వారా దేవుడు ఏ విధంగా కార్యం చేస్తున్నాడు అనేది కూడా మనం చూస్తూ ఉన్నాం. అదే రీతిగా మరియను విడిచిపెట్టాలి, రహస్యంగా వదిలేయాలి, తను ఏదో తప్పు చేసిందని మానవ రీతిగా ఆలోచించిన తనకు ప్రదానం చేయబడిన భర్తగా ఉన్న ఏసేపు ద్వారా కూడా, ఏసేపు తనను విడిచిపెట్టాలనుకున్నప్పుడు కూడా మళ్ళీ దేవత ప్రత్యక్షమయ్యి ఏసేపుకి సెలవిచ్చి, నువ్వు పలాను పని వదిలిపెట్టొద్దు, భయపడొద్దు, ఇదిగో మరీకి ఈ విధంగా గర్భం వచ్చిందని ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏసేపు కూడా తనను తను తగ్గించుకొని విధేయత చూపించి దేవుని మాటకు లోబడి, దేవుని మాటను శిరసావహించి తను ఏదైతే చేయాలనుకున్నాడో ఆ పని చేయకుండా, ఇదిగో మా ద్వారా నీ చిత్తం జరగాలి అని హృదయంలో తీర్మానించుకొని
క్రిస్మస్ సందర్భంలో మనం చూస్తే ఈ రోజున ప్రపంచంలో చాలామంది ఇంత సంతోషంగా క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే గల కారణం ఏంటంటే యేసుక్రీస్తు పుట్టుకను సెలబ్రేట్ చేసుకుంటున్నారంటే కారణం ఇదిగో మేరీ విధేయత, యేసేపు యొక్క విధేయత. వాళ్ళిద్దరూ దేవుని సంకల్పాలకి వాళ్ళని అప్పగించుకున్నారు కాబట్టే ఈ రోజున యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళ ద్వారా వాళ్ళ సంకల్పాలను బట్టి తన దేవుని యొక్క సంకల్పాలను వాళ్ళ జీవితంలో నెరవేర్పింపజేసుకుంటూ రావటం మనం చూస్తూ ఉన్నాం. ఈ ఇద్దరు యొక్క చిత్తాన్ని పక్కన పెట్టి దైవ చిత్తాన్ని నెరవేర్చుకోవటంలో వీళ్ళ తాపత్రయం మనం గమనించాలి, వీళ్ళ విధేయత మనం గమనించాలి, వీళ్ళ త్యాగం కూడా మనం గమనించాలి. 25వ వచనాన్ని నేను చెప్తున్నాను. ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగుకుండెను, అతడు ఆ కుమారునికి యేసు అని పేరు పెట్టెను. యేసేపు తనకు ప్రదానం చేయబడిన యవనస్తురాలుగా ఉన్న మరియా ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరగలేదు. అంటే తనతో ఏ విధమైన లైంగికంగా తను పాల్గొనలేదు, సెక్సువల్గా పాల్గొనలేదు. ఎందుకంటే ఇది పవిత్రాత్మల గర్భాన్ని ధరించి జరగటం రావటం జరిగింది. ఇది దేవుని పని, దేవుని సంకల్పం. కాబట్టి యేసుక్రీస్తు పుట్టు వరకు తను ఎరగలేదు. తర్వాత వాళ్ళకు వివాహం అయ్యింది. కొంతమంది కుమారులు యాకోబు లాంటి, యోహాన్ లాంటి వ్యక్తులు, కొన్ని పత్రికలు రాసిన వ్యక్తులు కూడా యేసుక్రీస్తు సహోదరులుగా, తర్వాత బైబిల్లో పేర్కొన్న మరికొంతమంది యేసుక్రీస్తు సహోదరులుగా మనం చూస్తూ ఉంటాం. ఈరోజు పాఠ్యభాగం నుంచి మనం గ్రహించాల్సిన విషయాలు ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఏ విధంగా ఈ భూమి మీదకి వచ్చారు, యేసు దేవుని యొక్క సంకల్పాలను నెరవేర్చడం కోసం మరియా ఏ విధంగా తన చిత్తాన్ని పక్కన పెట్టి దేవుని మాట విధేయత చూపించింది, లోబడింది, ప్రపంచం వేలెత్తి చూపిస్తున్నా కానీ భయపడకుండా దేవుని సంకల్పమే నా జీవితంలో జరగాలని ఏ విధంగా తను లోబడింది, లోబడిన వ్యక్తి ద్వారా దేవుడు ఏ విధంగా కార్యం చేస్తున్నాడు అనేది మనం చూస్తాం. నీతిమంతుడైన యేసేపు దేవుని చిత్తానికి లోబడ్డప్పుడు, దేవుని చిత్తాన్ని తన జీవితంలో జరిగింప చేసుకోవాలి అని తీర్మానం చేసుకున్నప్పుడు వీళ్ళిద్దరి ద్వారా దేవుడు ఏ విధంగా తన సంకల్పాలను నెరవేర్చుకుంటున్నాడు అనేది మనం చూసాం. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననం, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క పుట్టుక వృత్తాంతం, పాత నిబంధనలో యెషయాకి వాగ్దానం చేసిన దేవుడు ఇదిగో ఇప్పుడు మనం చదువుకున్న పాఠ్యభాగంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్పు తీసుకురావటం కోసం మరియా నువ్వు ఎన్నుకొని, యేసేపును ఎన్నుకొని, మరియు ద్వారా ఇదిగో ఒక కుమారుని జన్మింపజేసుకొని ఆయన చేసే ఒక బృహత్తరమైన పని గురించి కూడా మనం చూసాం. ఏం చేస్తారంటే యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రజలను వారి పాపం నుంచి రక్షిస్తాడు కాబట్టి ఆయనకు రక్షకుడని పేరు పెట్టారు. ఈరోజున దేవుని బిడ్డలారా, ఏ వ్యక్తి పాపంలో మగ్గిపోవాల్సిన అవసరం లేదు. ఏ వ్యక్తి పాపం కోసం, పాపాన్ని తీసివేసుకోవటం కోసం పుణ్యకార్యాలు, ధర్మకార్యాలు, నీతి కార్యాలు, మరేదో దాన ధర్మాలు ఏవో చేయాల్సిన పని లేదు. ఎందుకంటే వాటి ద్వారా పాపం పోదు. పాపం పోవాలంటే యేసుక్రీస్తు నమ్మాలి, విశ్వసించాలి. యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తులు రక్షించబడతారు. దేని నుంచి రక్షించబడతారు? పాపం నుంచి రక్షించబడతారు, పరిశుద్ధులుగా మార్చబడతారు. పరిశుద్ధులుగా మార్చబడిన వ్యక్తులు పరలోక రాజ్యాన్ని సంతరించుకుంటాడు. కాబట్టి యేసుక్రీస్తు రక్షకుడు. ఎవరికి రక్షకుడు? అందరికీ రక్షకుడే. ఎవరు పాపులు? అందరూ పాపులే. యేసుక్రీస్తు నమ్మిన వ్యక్తులు పాపం నుంచి రక్షించబడతారు. ఇది గుడ్ న్యూస్. దీన్ని మనం గమనించాలి. తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. మహాపరిశుద్ర జీవాధిపతి అయిన ప్రభువ, నీ పరిశుద్ధ గణనామానికి వందనాలు, స్తోత్రాలు. ఈరోజు అయినా మా ప్రియ వీక్షకులకి, మాకు కూడా ప్రభువ నీ వాక్యాన్ని ఇచ్చినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాం, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువ దయగల తండ్రి, అనాదిలో నీకున్న సంకల్పాలను మీరు నెరవేర్పింపజేసుకోవటం కోసం, నీ వాగ్దానాలు నెరవేర్పింపజేసుకోవటం కోసం ప్రభువ ఎంత నమ్మకంగా మీరు ఉన్నారు అనేది బైబిల్లో మేము గమనిస్తూ ఉన్నాం. ఈరోజు పాఠ్యభాగంలో నీ జన్మ వృత్తాంతాన్ని మేము గ్రహించడానికి మీరు సహాయం చేశారు. ఏ విధంగా నీకు లోబడే వ్యక్తులు, మరియా యేసేపు లాంటి వ్యక్తులు ఉన్నప్పుడు నీ సంకల్పాలను ఏ విధంగా నెరవేర్చుకున్నారు అనేది మేము చూసాం. వారి జీవితాల ద్వారా కొన్ని పాఠాలు మేము నేర్చుకున్నాం. నాయన మాకు కూడా నీకు విధేయత కలిగే మనసుని ఇవ్వండి, నీ చిత్తానికి లోబడే మనసుని మాకు ఇవ్వండి ప్రభువ. అయ్యా, మీ యొక్క ఉద్దేశం తన ప్రజలను వారి పాపం నుంచి ఆయనే రక్షిస్తాడని చెప్పారు. మీరు రక్షకుడికి ఈ భూమి మీదకి వచ్చారు కాబట్టి ఏ వ్యక్తి అయితే పాపంలో మగ్గిపోతున్నారో, నేను ఇంకా నిన్ను ఎరగకుండా ఉన్నారో, ఆ నీ బిడ్డలకు ప్రభువ నీ జన్మ యొక్క వృత్తాంతం వాళ్ళు గ్రహించగలిగేటట్లుగా మీరు సహాయం చేయండి. మీరు మనిషిగా వచ్చారు కానీ పాపరహితుడిగా వచ్చారు. ఆదాము స్వభావం లేకుండా పరిశుద్ధాత్మ శక్తితో ఈ భూమి మీదకి వచ్చారు ప్రభువ. నిజంగా మిమ్మల్ని మీరు మానవుడిగా ఉండటం వరకు తగ్గించుకున్న విధానాన్ని బట్టి నీకు వందనాలు చెల్లిస్తూ, అయ్యా మిమ్మల్ని రక్షకుడు అంగీకరించే కృపను ప్రతి బిడ్డకు మీరు దయచేయండి, ప్రతి వ్యక్తిని మీరు రక్షించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్.